అని సింహాచలంలో సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఘనంగా స్వాగతం పలికిన ఆలయ పండితులు అధికారులు గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద ఆశీర్వచనం తీసుకుంటున్నారు. సుదర్శన నృసింహ మహాయజ్ఞంలో గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. నిన్న మధ్యాహ్నం నారా చంద్రబాబు నాయుడు సీటు ఖరారు చేయడంతో భీమిలి నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణం వచ్చిందని భీమిలి అభివృద్ధికి ప్రత్యేకంగా మేనిఫెస్టో రిలీజ్ చేస్తానని గంటా శ్రీనివాసరావు చెప్పారు. త్వరలోనే పంచగ్రామాల భూ సమస్యను క్లియర్ చేస్తానని అన్నారు. 5 సంవత్సరాలు ఈ తుగ్లక్ పాలనను చూశారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లిపోతాడని అన్నారు. త్వరలో జరగబోతున్న ప్రతిష్టాకరమైన ఎన్నికల్లో ఎంతో ప్రతిష్టాకరమైన భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, అలాగే జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి బలపరిచిన అభ్యర్థిగా రేపు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించినందుకు ముందుగా పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే వినాయకులు లోకేష్ బాబు గారికి, పార్టీ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నిన్న మధ్యాహ్నం అనౌన్సెస్ దగ్గర నుంచి కూడా భీమిలి నియోజకవర్గం మొత్తం కూడా ఒక పండగ వాతావరణం అవుతుంది. కార్యకర్తలందరూ కూడా మేము కోరుకుంది జరిగింది, మేము భారీ విజయత కల్పిస్తాం అనే ఒక ఆనందోత్సవాల మధ్య నేను అందరూ కూడా కలిసి వాళ్ళ యొక్క సంతోషం కూడా పంచుకోవడం జరిగింది. మరి ఈరోజు మా మంచి రోజు, మా ఇష్టదైవం సింహాద్రి అప్పన్న గారి యొక్క పాదపద్మాలను దర్శనం చేసుకొని ఆ స్వామి ఆశీస్సులు తీసుకొని ఈరోజు భీమిలి కార్యాలయానికి వస్తాము. కార్యాలయంలో ముఖ్య నాయకులతో కూడా మాట్లాడి ఈ రాబోయే ఎన్నికలకు సంబంధించి ఒక ప్రణాళిక, ప్రచారం ఎలా చేయాలి, ఏ విధంగా గ్రామాలు పర్యటనలు పెట్టుకోవాలి, నాయకులతో సమన్వయం ఎలా చేసుకోవాలి, వీటన్నిటి మీద చర్చించుకోవడం కోసం ఇప్పుడు భీమిలి ఆఫీస్కి వెళ్తాము. ఆ భీమిలి ఆఫీస్కి వెళ్ళే ముందుగా స్వామివారి దర్శనం చేసుకొని అలాగే ఎంతో ప్రతిష్టకరమైన యాగం సుదర్శన యాగం కూడా జరుగుతూ ఉంది. అందులో కూడా పాల్గొని అందులో కూడా ఆశీస్సులు కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆఫీస్లో పెద్దలతో మాట్లాడి త్వరలో ప్రణాళిక, ప్రచారం వీటన్నిటి మీద చర్చించుకొని ఒక నిర్ణయం తీసుకుంటాం. ఈ రాష్ట్రంలో మనం ఒక పరిపాలన చూసాం, ఒక దురదృష్టకరమైన పీరియడ్ ఇది. మళ్ళీ రాష్ట్రానికి ఒక పూర్వ వైభవం వచ్చేదానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ ఆ పాత వైభవం రావడం కోసం ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికీ రేపు తెల్లారితే తూర్పున సూర్యుడు ఉదయించడం అంత ఖాయమో, రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి తన విజయం సాధించడం కూడా అంతే ఖాయమని చెప్పని కూడా తెలియజేసుకుంటూ, మరి 2014-19 నేను ఇక్కడ భీమిలి నుంచి ఎమ్మెల్యేగా చేసే అవకాశం నాకు వచ్చింది. అదే సమయంలో మంత్రిగా కూడా పనిచేసే అవకాశం ఉంది. ఆ సమయంలో ముఖ్యంగా సింహాచలం ప్రాంత అభివృద్ధి కానీ, అలాగే భీమిలి మొత్తం మండలాల్లో కానీ, లేకపోతే వార్డులో కానీ అభివృద్ధి కానీ
అవన్నీ ఇప్పుడు కూడా ప్రజలు గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఒక్క సింహాచలంలోనే 45 కోట్లతోటి ఆ ఐదేళ్ళలో నిలబెట్టింది. అంతేకాకుండా ఐఏఎం లాంటి ఒక నేషనల్ లెవెల్లో ప్రిస్టీజియస్ ఇన్స్టిట్యూట్ బీవీ కాన్స్టిట్యూన్స్లో ఆనందపురంలో పెట్టుకుంటే దాన్ని మొన్ననే పిఎం గారు కూడా ఇనాగరేట్ చేయలేదు. వాటితో పాటు ఇంకా కొన్ని బ్యాలెన్స్ వర్క్స్ ఉన్నాయి, అవన్నీ కూడా రేపు ఎన్నికల్లో ఎలాగో మనం గెలుస్తున్నాం, ప్రభుత్వం ఏర్పడతా ఉంది, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక భీమిలి నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్ కాన్షియస్గా చేయడం కోసం దానికి ఒక ప్రణాళికలు తయారు చేస్తున్నాం. భీమిలి డెవలప్మెంట్ ఫోరం అని చెప్పని ఒక పేదవాళ్ళు పెద్దలందరితో కలిపి దానికి కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. అలాగే పార్టీ ఎలాగూ ఇప్పుడు సూపర్ 6 లాంటి మేనిఫెస్టో వచ్చింది, దాంతోపాటు ప్రత్యేకించి భీమిలికి ఒక లోకల్ మేనిఫెస్టో రిలీజ్ చేయబోతా ఉన్నాం.